Hanging from the yard. మనందరికీ తెలుసు 1912లో టైటానిక్ షిప్ మునిగిపోయిందని. కానీ టైటానిక్ షిప్ మునిగిపోక 14 సంవత్సరాల ముందు రాబర్ట్సన్ అనే రచయిత టైటాన్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో టైటాన్ అనే ఒక షిప్ కూడా టైటానిక్ లాగే ఐస్బర్గ్ను గుద్దుకొని మునిగిపోతుంది. టైటాన్ షిప్ పేరు టైటానిక్ షిప్ పేరు కూడా ఒకేలాగా ఉంది. ఈ పుస్తకంలో టైటాన్ షిప్ ఎక్కడైతే మునిగిపోతుందో బయటని టైటానిక్ కూడా అదే ప్రదేశంలో మునిగిపోయింది. ఈ పుస్తకంలో రాసి ఉన్న డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా టైటానిక్ షిప్కి కూడా మ్యాచ్ అయ్యాయి. కానీ ఇవన్నీ 14 సంవత్సరాల ముందే పుస్తకంలో రాశారు. మీకు తెలుసా, జపాన్ తర్వాత జరగబోయే ఒలింపిక్స్కి గోల్డ్ మెడల్స్ని పేస్ట్ ఎలక్ట్రానిక్స్ నుంచి తయారు చేస్తుంది. వాడిపడేసిన మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా కంప్యూటర్స్ నుంచి గోల్డ్ మెడల్స్ని తయారు చేస్తుంది. శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన బట్టి మనకు తెలిసింది ఏంటంటే, మనం కదలకుండా ఒకే చోట్లో 15 నిమిషాల పాటు ఉన్నామంటే మనం నిద్రపోతామంట. ఈ ఫోటో మనం చూసినట్లయితే ఇది ఏదో పెయింటింగ్లా మనకు కనిపిస్తుంది. కానీ ఇది పెయింటింగ్ కాదు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో వైట్ లైన్స్లా కనిపిస్తున్నవి క్యామెల్స్, ఇంకా బ్లాక్ కలర్లో ఉన్నవి వాటి షాడోస్. జెల్లీ ఫిష్లు ఇంకా లాబ్స్టర్ అనే జీవులకి చావు ఉండదు. అవి ఎంతకాలమైనా ముసలవ్వవు. వాటిని మనం చంపితే కానీ అవి చనిపోవు. మనం చనిపోయాక మిగిలిన డెడ్ రిమైన్స్ని కంప్రెస్ చేసి దాదాపు 9 డైమండ్ల వరకు తయారు చేయొచ్చు. మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కానీ ఎప్పుడైనా భయపడినప్పుడు మన గుండె వేగం పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం కానీ ఎప్పుడైనా ఎక్కువగా భయపడినట్లయితే మన బాడీలోని ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం ఎప్పుడైనా భయపడినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి, ఇంకా సిచ్యువేషన్తో ఫైట్ చేయడానికి మన బ్రెయిన్ అనేది మన బాడీ మొత్తానికి అడ్రినలిన్ అనే హార్మోన్ని పంపిస్తుంది. ఈ హార్మోన్ వల్ల మన బాడీలోని ప్రతి పార్ట్ మెలకుగా ఉంటుంది. మనం పారిపోవడానికైనా ఫైట్ చేయడానికైనా ఈ హార్మోన్ చాలా యూజ్ అవుతుంది. మన బాడీలోని ప్రతి సెల్ కూడా అన్ని పార్ట్స్ని పనిచేసేటట్లు చేస్తాయి. దీనివల్ల హార్ట్ రేట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ వల్ల కేవలం హార్ట్ రేట్ ఒకటి పెరగదు, మన ఐస్ అనేవి ఎక్కువగా ఓపెన్ అవుతాయి. ఇంకా మనం ఊపిరి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఒక విధంగా చూసినట్లయితే ఈ సిస్టమ్ అనేది మనం బతికొండడానికి చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.